చాలా చోట్లకి ఇలాంటి ఆర్గనైజేషన్స్ నిర్వర్తిస్తున్నటువంటి సభలకు వెళ్తుంటాం ఏదో పిలిచారు వెళ్ళాలి కాబట్టి వెళ్ళి మంచి మాటలు మాట్లాడేసి ఏదో నాలుగు క్లాప్స్ కొట్టించేసుకుని ఇంటికి వెళ్తుంటాం కానీ ఇది చాలా ప్రత్యేకమైనది బాధ్యత గలది ఎంతో బాధ్యతాయుతంగా మనందరం మాట్లాడాల్సిన పరిస్థితి అండ్ ఉన్నటువంటి ఈ కరోనా క్రైసిస్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇలాంటి సమయంలో ఎస్సిఎస్సి ఆర్గనైజేషన్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ సంస్థ ముందుండి నిరవధికంగా వారు అనుకున్నది సాధించేంత వరకు ఇది ఒక యజ్ఞంలో తలపెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి హీరో ఫ్రంట్ లైన్ హీరో మన సైబరాబాద్ కమిషనర్ గారు సజ్జనార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా వారిని ప్రతి ఒక్కళ్ళం మన కరతాళ ధ్వనులతోటి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు ఈ ప్రయత్నం కోసం కాదు వారికి నాకు పరిచయం చాలా తక్కువ బహుశా లేదనే చెప్పచ్చు కానీ వారి గురించి నేను వినకుండా ఉండను నా గురించి వారికి తెలియకుండా ఉండదు బట్ ఆయన ఏ ప్రోగ్రాం చేస్తున్నా సరే ఒక బ్లడ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నా లేదు వేరే ఒక ఆర్టిస్టు చాలా చక్కగా పాడాడు అది 10 మంది చేరాలి దాన్ని చాలామంది మోటివేట్ అవుతారు అని ఒక సామాజిక స్పృహతో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ పాటల్ని బయటికి తెలియజెప్పాలన్న నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు నేను అది మహద్భాగ్యంగా నాకు మాకు ఇచ్చిన గౌరవంగా నా ధర్మం ఎరిగి నేను వాటిని నా ట్విట్టర్ ద్వారా వాటిల ద్వారా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు నేను చేస్తూ ఉంటాను ఆ రకంగా వారు నన్ను ఈ క్రైసిస్లో ఈ మంచి మార్గం వైపు నన్ను ఆయన నడిపిస్తున్నారు అన్నందుకు ఆయనకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న వారు ఫోన్ చేసి చిరంజీవి గారు ఈ రకమైనటువంటి ప్లాస్మా డొనేషన్ క్యాంపెయిన్ చేస్తున్నాము ఈ అవేర్నెస్ని మేము ప్రివేల్ చేద్దాం అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళు కూడా జాయిన్ అయితే మేము చేసిన దానికి మల్టీ ఫోల్డ్స్ ఒక ఇది వస్తుంది అవేర్నెస్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడాను చూస్తారు వాళ్ళు వింటారు ఆలోచిస్తారు ఆ తర్వాత ఆచరిస్తారు దీనికి మీరు రావాలి అన్న వెంటనే ఇది ఎలాంటి సమయం తీసుకోకుండా వెంటనే ఎస్ వస్తానని అన్నాను మీరు పబ్లిక్లోకి వస్తున్నారా అంటే ఏదో భయం ఉంటుంది కదా రారేమోనని లేదండి ఇలాంటి వాటికి రాకపోతే ఇంకెందుకండి ఇలాంటి వాటికి నేను నెరవను డెఫినెట్గా బయటకు వస్తాను చేస్తాను ఐ విల్ బి దేర్ అని అన్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నారు కానీ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి అవకాశం నాకు రావటం అన్నది అది వారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం వారికి నేను మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే వారితో పాటు ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి కృష్ణ గారు ఈ ఎస్సిఎస్సికి సంబంధించినటువంటి వ్యక్తి అలాగే డీసీపీ శంషాబాద్ ఎన్ ప్రకాష్ రెడ్డి గారు అలాగే డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ రెడ్డి గారు డీసీపీ బాలానగర్ పద్మజ గారు మేడం ఇలాగ ప్రతి ఒక్కరు ఉన్నారు వారందరికీ ఇతర అధికారులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను వారందరూ కూడాను ఏదో వాళ్ళ పోలీసు డ్యూటీ చేయాలనేది కాకుండా ఎక్స్ట్రాగా ఇలాంటి సమయంలో వాళ్ళు ఫ్రంట్ లైన్ హీరోస్గా ముందుకు దూకి ఇన్ని నెలలుగా వాళ్ళు నిరవధికంగా కష్టపడి పనిచేస్తున్నారంటే కనుక ప్రతి ఒక్కళ్ళం ప్రతి క్షణం వాళ్ళు చేసిన సేవలను మనం గుర్తించుకోవాలి వాళ్ళకి పదే పదే మన కృతజ్ఞతతోటి ఉండాలి అది వారికి మనం ఇచ్చే ప్రతిస్పందన అంత గొప్ప సర్వీస్ చేస్తున్నటువంటి పోలీసు వారికి డాక్టర్లకి పారామెడికల్ గ్రూప్ వాళ్ళకి పారిశుద్ధ కార్మికులకి ఈ క్రైసిస్లో వాళ్ళు చేసే సేవలు ఎనలేని సేవలు వారందరికీ మన కరతల ధరలతోటి నిజంగా మనం ధన్యవాదాలు చెప్పాలి ఇలాంటి క్రైసిస్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి 22 సంవత్సరాల క్రితం నేను ఇంకా సామాజిక బాధ్యత గురించి తెలుసుకోకుండా నా బతుకేంటి నేను ఇండస్ట్రీ ఎలా నిలదొక్కుకోవాలి అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఒకసారి పేపర్ చూశాను ఈ హైదరాబాద్లోనే అందులో రక్తం సమయానికి అందక
ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు. అందులో యాక్సిడెంట్స్ అయినటువంటి క్షతగాతులు కానివ్వండి, అలాగే డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం జరిగినటువంటి మహిళలు కానివ్వండి, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానివ్వండి, ఇట్లా ఎంతోమంది వాళ్ళందరూ చనిపోతున్నారు అంటూ చాలా దయానీయంగా ఉంటే, కేవలం రక్తం ఇవ్వాలి అన్న స్పృహ లేక అలాంటి వాళ్ళు ముందుకు రాక, లేదా వాళ్ళకి అవేర్నెస్ లేక ఇంతమంది జనసాంద్రత ఉన్నటువంటి మన ఈ రాష్ట్రంలో ఈ సిటీలో ఎవరు రాకపోవటం ఏంటి అనేది నాకు ఎంత చాలా స్ట్రాంగ్గా పడిపోయింది. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా థియేటర్ దగ్గర గగ్గోలు చేస్తారు, గోల చేస్తారు, నానా హడావుడి చేస్తారు. అలాంటి వాళ్ళని, అంత ప్రేమించే వాళ్ళని నేను ఇలాంటివి కనుక మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక వాళ్ళని చక్కగా మనం ఛానలైజ్ చేసినట్టు ఉంటాం. వాళ్ళు అన్గైడెడ్ మిసైల్స్ లాంటి వాళ్ళు, వెరీ పవర్ఫుల్, బట్ వాళ్ళని కనుక సక్రమంగా మనం ఇలాంటి కార్యక్రమాల వైపు మనం కనుక డ్రైవ్ చేయగలిగితే వాళ్ళ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఇది సొసైటీకి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రక్తం డొనేట్ చేసే విధంగా వాళ్ళని డ్రైవ్ చేయాలని అనుకున్నాను. ఆ రోజున బ్లడ్ బ్యాంక్ సిసిటి తరఫున, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెట్టాను. ఈరోజు ఒక నిరవధికంగా సాగుతుంది. రేపు 20 డిసెంబర్ 1, 2020 నాడు మన స్టేట్కి బ్లడ్ బ్యాంక్, ఐ మీన్ ద బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు వచ్చింది, అది తీసుకోబోతున్నాం. సో అటు ప్రభుత్వాల నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ మంచి స్పందన ఉన్నటువంటి మా బ్లడ్ బ్యాంక్ ఆ రకంగా కొనసాగుతుంది. దాన్ని అది ఒక రకంగా అదృష్టం అనుకుంటున్నాం. బట్ ఈ రకంగా దానివల్ల వచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. ఈ రోజున ఈ కరోనా బారిన పడి ఎంతోమంది ఈరోజు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, అండ్ అయోమయ పరిస్థితిలో ఉంది. ఎక్కడ మందు లేదు, మందు ఎప్పుడు వస్తుందో తెలీదు, వ్యాక్సిన్ ఈ పరిస్థితుల్లో ఏమిటి, వస్తే కనుక మన స్వశక్తితోటి మనకున్న రోగ నిరోధక శక్తితోటి మనం ఓవర్కమ్ అవ్వాలి తప్ప అలాంటి శక్తి లేనిటువంటి అశక్తులు ఇక ప్రాణాలు పోగొట్టుకొస్తున్నారా అనేటటువంటి పరిస్థితుల్లో, ఇంకా మందు రాని పరిస్థితుల్లో, ఏమిటి దారి అనుకుంటే అయోమయ పరిస్థితుల్లో, నిజంగా ఆ భగవంతుడు మిమ్మల్ని మీరు కాపాడుకున్న శక్తి మీలోనే ఉంది, మీరే కాపాడగలరు అని మనకి స్ఫురణకు తెచ్చాడు ప్లాస్మా అనే గొప్ప సంజీవిని ద్వారా. ప్లాస్మా అన్నది రోగం నుంచి కోలుకొని నెగిటివ్ వచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్లాస్మా నిజంగా మిగతా మనుషుల పాలిటి, రోగగ్రస్తుల పాలిటి అది సంజీవిని. ఈ రోజున ఏ ప్రపంచ శాస్త్రజ్ఞులు కాపాడలేరు, ఏ ప్రపంచ డాక్టర్లు, గొప్ప డాక్టర్లు కూడా గ్యారంటీగా కాపాడలేరు. వాడికి ప్రాణం వస్తుందో లేదో తెలియదు, అయోమయ పరిస్థితి, మళ్ళీ మందు ఎప్పుడు వస్తుందో తెలియదు, సైంటిస్టులు ల్యాబుల్లో ఏం చేస్తారో తెలియదు. కానీ మనం మన దగ్గర ఉన్న బ్లడ్లో ఉన్నటువంటి ప్లాస్మాని మనం ఇవ్వగలిగితే ఆ మనిషి ప్రాణాలతో బతుకుతాడు అన్నది 99.99% ఎస్ చెప్పాలంటే 100% బతికి గట్టెక్కుతారు. దానికి ఉదాహరణ నిన్న మొన్న రాత్రి పవన్ కుమార్ అనే వ్యక్తి, మా దూరంగా తెలిసిన బంధువుల కుర్రవాడు, అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇంట్లో క్వారంటైన్లో తీసుకుంటున్నాడు, ఆక్సిజన్ కూడా పెట్టుకుంటున్నాడు, కానీ సాచురేషన్ 84కి వచ్చేసింది. 95-96 ఉండాల్సింది, 84 అనేసరికి అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. ఎమర్జెన్సీగా నాకు ఫోన్ చేశారు ఏం చేద్దామని. సో అపోలో హాస్పిటల్లో మనకు ఉన్న యాక్సెస్ బట్టి వెంటనే పంపించి అంబులెన్స్ అబ్బాయిని తెప్పించి చేస్తే డాక్టర్స్ ఒక రోజంతా ట్రై చేస్తారు, కానీ 84 దాటి పైకి రావటం లేదు, చాలా క్రిటికల్గా ఉందండి. ఈ టైంలో ఏం చేద్దాం డాక్టర్ అని అడిగితే, కేవలం ఇతనికి ప్లాస్మా ఎక్కించగలిగితే కనుక ఆ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ వలన ఖచ్చితంగా త్వరితగతిన కోలుకుంటాడు అని రాత్రి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఓ పాజిటివ్ నాకు వెంటనే స్ఫురణకు వచ్చింది. అప్పుడే మా బ్లడ్ బ్యాంకులో ఉండే మా సీఈఓ లాంటి మా ప్రెసిడెంట్, అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ స్వామినాయుడు ఉన్నాడు. స్వామినాయుడు, నువ్వు మొన్నే కదా కోలుకున్నావు, 2 వీక్స్ అయింది నువ్వు కరోనా వచ్చి. ఈ రోజు నువ్వు కనుక ఇవ్వగలిగితే కనుక నీ దగ్గర అద్భుతమైన అమృతం, ఒక సంజీవుని ఉంది ప్లాస్మా రూపంలో, నువ్వు వెళ్ళి వెంటనే ఇవ్వు అని అంటే కనుక నిన్న రాత్రి వెళ్ళి తను ఇచ్చాడు. ఈరోజు పగలు ఇంతవరకు నేను మానిటర్ చేస్తాను, అతడు చాలా ఫాస్ట్గా కోలుకుంటున్నాడు. ఇప్పుడు 96 వచ్చింది. ఆ ఇచ్చినటువంటి స్వామినాయుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నువ్వు కూడా రావయ్యా, చూడాలి ప్రాక్టికల్గా అని. అండ్ ఇలాగా వెంటనే ప్రాణాలను కాపాడే గొప్ప శక్తి ఆ భగవంతుడు మన చేతిలోనే పెట్టాడు. అయితే మనకు అది తెలిసి రావాలి, మనం మోటివేట్ కావాలి, మనకు చెప్పేవాళ్ళు కావాలి.
కాబట్టి ఆ రకంగా అలాంటి చక్కటి కార్యక్రమం తీసుకుని తెలియజెప్పే కార్యక్రమం నాలాంటి వాడి ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్న సత్యనారాయణ గారు నిజంగా ఎంతైనా ధన్యులు వారిని ఎంత పొగిడినా సరే తక్కువే అవుతుంది అండ్ ఈ రోజున మనకున్నటువంటి మనకి పాజిటివ్ నుంచి కోలుకొని నెగటివ్ వచ్చిన తర్వాత కనీసం మనలో ఉండే ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి ఏవైతే కరోనా ఎదుర్కొనే సైనికుల లాంటి యాంటీబాడీస్ మన వైట్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి దట్ ఇస్ ప్లాస్మాలో అవి 3 మంత్స్ వరకు కూడా లైవ్లో ఉంటాయి ఈ 3 మంత్స్లో మనం గనక దాన్ని డొనేట్ చేయగలిగితే మనం అద్భుతాలను సృష్టించవచ్చు ప్రతి రోగిని మనం బతికి బట్టగట్టేలాగా మనం చేయొచ్చు అంటే ఒక మన దగ్గర నుంచి దాదాపుగా 500 to 800 ml తీసుకుంటారు ఇది కంప్లీట్ బ్లడ్ తీసుకోరు బ్లడ్ లో ఉండే ఒక కాంపోనెంట్ ఈ ప్లాస్మా ఈ బ్లడ్ మనకి బయటికి తీసి ఒక మిషన్ ద్వారా వాళ్ళ కాస్తున్న ప్లాస్మాని తీసుకుని మిగతా రెస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అన్ని తిరిగి మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అంటే మనకి బ్లడ్ లాస్ ఏ ఉండదు ప్లాస్మా తగ్గుతుంది అంతే ఈ ప్లాస్మా 24 hours to 48 hours తిరిగి బాడీ తను తయారు చేసుకుంటుంది మళ్ళీ 3 days బ్యాక్ ఎంత ప్లాస్మా ఉందో అంత ప్లాస్మా మనలో ఉంటుంది ఈ రకమైనటువంటి యాంటీబాడీస్ మనలో 3 months వరకు ఉంటాయి ఈ 3 months ఎవ్రీ వీక్ మీరు కనుక ప్లాస్మాని ఇస్తూ ఉంటే కనుక ఊహించుకోండి 3 నెలల్లో కనీసం ఒక్క వ్యక్తి 30 మందికి ప్రాణదానం చేయొచ్చు ఎవ్రీ 3-4 డేస్కి వెళ్ళొచ్చు కష్టం అనుకోండి ఎవ్రీ వీక్ వెళ్ళండి ఈ 3 నెలలు ఉంటుంది మేబీ 3 నెలల్లో కొంచెం బలహీనపడి తగ్గచ్చేవో అది డాక్టర్లు చెప్తారు దాన్ని బట్టి మీరు ఇవ్వాలా ఇవ్వకూడదని లాస్ట్ ఫేజ్లో మనం డిసిషన్ తీసుకోవచ్చు అంటే మనకి లక్షల్లో ఇన్ఫెక్ట్ అవుతున్నారు వేలల్లో రికవరీ అవుతున్నారు ఈ వేలల్లో రికవరీ అయిన వాళ్ళు కనుక తలుచుకుంటే ఇంటూ 30 టైమ్స్ ఇంటూ 20 టైమ్స్ అసలు ఎక్కడ ఉంటారండి పేషెంట్స్ అందరు రికవర్ అయిపోతారు ఆ రకంగా ఈ భయానకమైన కరోనాని మనం ఈజీగా మనం ఫైట్ చేసి మనం ఓవర్కమ్ చేసి విజేతలుగా నిలబడచ్చు మనం వ్యాక్సిన్ ఎప్పుడు రానివ్వండి మీ మేధస్సుతో ఎప్పుడైనా తీసుకురానివ్వండి ముందు భగవంతుడు ఇచ్చిన అవకాశం మాకు సంజీవిని మేము చూసుకుంటాం మేము మా తోటి మనిషిని మేము కాపాడుకుంటాం అని మనం ముందుకు వెళ్ళొచ్చు అండ్ అనిపించవచ్చు మరి వీళ్ళకి ఇచ్చేస్తున్నాం మనము రేపు రెండోసారి మనకు వస్తే మన దగ్గర కనుక 3 నెలల్లో వైట్ బ్లడ్ సెల్స్ లేకపోతే మన దగ్గర మరి మనకి అటాక్ అయినప్పుడు మనకు ఎవరిస్తారు మనకి ఎలాగా అనేది ఒకటి ఉంది దానికి ఇందాక సజ్జనారాయణ గారు చెప్పారు డోంట్ వరీ మీకు ఏదైనా వస్తే కనుక ఫస్ట్ ప్రయారిటీ మీకే మీ కుటుంబ సభ్యులకే అన్నారు అదొక గ్యారంటీ మరొకటి సైంటిఫిక్గా నేను చెప్తున్నాను ఏవైతే కనుక మీ దగ్గర లేకపోయినా సరే రెండోసారి చాలా రేర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువనే యాజ్ ఆఫ్ నౌ స్టడీస్ ప్రకారం చెప్తున్నారు ఒకవేళ 4వ నెలలోనో 5వ నెలలోనో అటాక్ అయిందనుకుందాం అయిన తర్వాత మన దగ్గర యాంటీబాడీస్ ఉండకపోవచ్చు మన ప్లాస్మాలో కానీ మన దగ్గర లింఫోసైట్స్లో బీ సెల్స్ అని ఉంటాయి బీ సెల్సే మన వీటిని యాంటీబాడీస్ని తయారు చేయడానికి మదర్ సెల్స్ వాటిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైతే కరోనా యాంటీజెన్స్ ఎంటర్ అయ్యాయో వెంటనే ఇవి యుద్ధ ప్రాతిపదికన బీ సెల్స్ యాంటీబాడీస్ని తయారు చేసి అవి విజృంభించకుండా ఇవి అటాక్ చేసి వాటిని చేస్తాయి కాబట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు అంతగా ఎఫెక్ట్ ఉండదు త్వరితగతిన మనం చేస్తాము డెత్ అనేది ఉండదు అని యాజ్ ఆఫ్ నౌ స్టడీస్ చెప్తున్నాయి నేను డాక్టర్ని కాను డాక్టర్ చెప్పే మాటల నుంచి నేను అర్థం చేస్తుంది మీకు చెప్తున్నాను బట్ ఇది ఎంతో కొంత నిజం కాబట్టి మీరు ధైర్యంగా భరోసాగా ఉండొచ్చు అండ్ ఈ విషయంలో మరొక విషయం ఏంటంటే చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు వచ్చిన తర్వాత ఇంకా మనకు అయిపోయింది మన పరిస్థితి మన భయాందోళనతో బలహీనమైన మనస్తత్వంతో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారని తెలిసిన తర్వాత అయ్యో వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళంత భయపడాల్సిన అవసరం లేదు కొన్నాళ్ళు పోతే ఇది ఒక జలుబు వచ్చినట్లు ఒక దగ్గు వచ్చినట్టు తప్ప అంతకుమించి ప్రమాదం కాదు ప్రస్తుతానికి మందు లేదు కాబట్టి ఇది వైల్డ్ ఫైర్ లాగా ప్రపంచం అంతా ఒకసారి దాడి చేసింది కాబట్టి మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాం కానీ మనకి భయపడాల్సిన అవసరం లేదు 100% ఒక జాగ్రత్త ప్రతి క్షణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఆ రకంగా తీసుకుంటూ
దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎవరైతే గనక రికవరీ అయ్యారో వాళ్ళందరూ కలిపి ఆయా డైరెక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం ఆయా చోట్లలో నిర్దేశిత ప్లేసెస్లో నిర్దేశిత హాస్పిటల్స్లో నిర్దేశిత రక్త నిధులు ఉండే ఆ బ్యాంక్స్లోకి వెళ్ళి వాళ్ళు కనుక బ్లడ్ ఇవ్వగలిగితే ఆ బ్లడ్లో నుంచి ఆ ఒక్క కాంపౌండ్ తీసుకుంటారు, ప్లాస్మా కాంపౌండ్ తీసుకుని మిగతా తిరిగి అదే సమయంలో మీ బాడీలోకి ఎక్కించేస్తారు. కాబట్టి ఇవి ఇది ఏమాత్రం పెయిన్లెస్ ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఇవ్వచ్చు, ఎక్కడ భయభ్రాంతులు మీరు లోనవ్వక్కర్లేదు. ఆల్రెడీ ఇచ్చినటువంటి దాతలు మీకు అందరికీ తెలుసు, మీరు ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఈ రకంగా నేను కూడా నా వంతు బాధ్యతగా వారు పిలిచినటువంటి తక్కువ సమయంలో నా ఇంట్లో నా దగ్గర పనిచేసేటువంటి 4-5 వర్కర్స్కి ఈ రోజున కరోనా అని వచ్చి 1.5 మంత్ ముందు వాళ్ళు రికవర్ అయ్యి అంటున్నారు. అది సబ్జెక్ట్ కరెక్ట్, ఒకవేళ ఇవ్వగలిగితే కనుక ఆ ఒక్కవిడి తప్పించుకుంటుంది. నీకు బలంగా ఉన్నా ఇచ్చేస్తానండి అంటే కనుక నువ్వు ఇచ్చేమో పర్లేదు, చూద్దాం డాక్టర్ చూసుకుంటారు. ముందు ఇచ్చేయమ్మా, అది వాడుకుంటారు లేదా వాళ్ళు ఇస్తారు, నీకు సంతృప్తి ఉంటుంది. ఏ నేను ఇచ్చాను నా బిడ్డల కోసం అనే సంతృప్తి నీలో ఉంటుంది. నువ్వు ఇచ్చేస్తా నా తెలిసిపోయింది, నువ్వు బాగా ఫుల్ నువ్వు ఫుల్ మోటివేట్ అయ్యి ఉన్నావు, ఓకే కూర్చోండి. సో అట్లాగా ఇలా మనం చెప్పగలగాలే కానివ్వండి, రాకుండా పోరండి. నేను ఎంతోమందిని అడుగుతుంటే కనుక మాకు డైరెక్షన్ చేసే ఎవరు లేరండి, మాకు ఇవ్వాలని ఉంటుందండి, ఎవరు చెప్తాడు ఎవరైనా చెప్తే కనుక మేము ఖచ్చితంగా చేస్తామండి అని ఆ రకంగా చాలామంది నేను తగ్గుతున్నాను డౌట్ పడద్దే. ఎక్కడ తగ్గాలంటే భయం వేస్తుందండి, ఏదో చిన్న చోక్ వచ్చి తగ్గిన ఒక్కొని ఏదైనా ఎలా చూసి తుమ్మినా సరే భయం వేస్తాను. అది వాడు కూడా దూరంగా జరిగిపోతున్నారు కర్మ. ఇవన్నీ ఒక ఎత్తు ఇంట్లోకి వెళ్ళి ఆ సురేఖ ఎలా ఉన్నావు అంటే ఇలా చేసేస్తుంది, ఏదో తీసేది కదా అట్లాగా చక్క చేస్తే తను కూడా దగ్గర అలా ఉండేది. ఇప్పుడు చేస్తే అంటే దూరంగా వెళ్ళిపోతున్నారు, ఓహో అప్పుడు అర్థమైంది, వాళ్ళు కూడా నమ్మట్లేదు మనల్ని. సరే ఓకే, సోషల్ డిస్టెన్సింగ్ ఉండొచ్చు కానీ భార్య భర్తల మధ్య కూడా ఏర్పడిపోయింది కర్మ సిచ్యువేషన్, ఏం చేస్తాం ఇది. బట్ ఏమైనా సరే సార్, లైటర్ వెయిన్ పక్కన పెడదాము. సీరియస్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రతి ఒక్కళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ మనం ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని పరిణామం దీని తీవ్రత ఎంత ఉందన్నది మనం ఇప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ వినమ్రంగా తెలియజేస్తున్నాను, బాధ్యత గల మన సొసైటీలో ఉన్నటువంటి మనము కరోనా నుంచి తేరుకున్నటువంటి వ్యక్తులుగా నెగిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళలో అబండెంట్ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 3 నెలల వరకు దాదాపుగా ఎవ్రీ 10 రోజులకి వారానికి 15 రోజులకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇస్తే అది 3 వరకు వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఇవ్వటానికి ఈ క్షణం నుంచి సమయం అవ్వండి, చెయ్యండి. రేపొద్దున మీకు అవసరం వచ్చినప్పుడు కూడా అంతే మంది తరలి వస్తారు, మీరు ఇస్తే దానికి ఎన్నో ఫోల్డ్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు సపోర్ట్ నిలబడతారు. కాబట్టి ఇది అత్యంత అవసరం, మీరు ఇవ్వండి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా ఈ వేదిక సమక్షంలో నేను విన్నవించుకుంటున్నాను, ప్లాస్మా అన్నది ఒక సంజీవిని. ఈ రోజున మన తోటి మానవులు ఎంతోమంది కరోనా బారిన పడి సఫర్ అవుతున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే కనుక త్వరితగతిన వాళ్ళు కోలుకుంటారు, వాళ్ళు మీకు జీవితాంతం రుణపడి ఉంటారు. అలా ఇవ్వటం మూలంగా మీకు ఉండే సంతృప్తి అంతా ఇంత కాదు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉండే కనుక ఖచ్చితంగా మీరందరూ పునీతులు అవుతారు. ఆ రకమైన సంతృప్తి మీరు పొందండి. కరోనాని ఎదుర్కోవటానికి ప్రస్తుతం భగవంతుడు మనకి ఇచ్చిన ఒకే ఒక వెపన్ ప్లాస్మా, దాంతో మనం ఎదుర్కొందాం, మనమే దీన్ని నిర్మూలిద్దాం, ఆ తర్వాత వ్యాక్సిన్ వస్తే చూసుకుందాం. ఇది పోటీ మానవత్వానికి సైన్స్లకు మధ్య ఉన్నటువంటి జరుగుతున్న పోటీ. ఇందులో సైంటిస్టుల కంటే కూడాను మానవత్వం ఉన్న మనుషులే విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.
అండ్ మరొకసారి మీరు నాకు ఇచ్చిన అవకాశానికి చాలా చాలా సంతోషం అండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఇదే కాదు సత్యనారాయణ గారు, సజ్జన గారు, మీరు ఎనీ టైం ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు అనుకున్నవి కనుక 10 మంది చేరడం కోసంగా నన్ను ఒక వెపన్గా వాడుకుంటానంటే, మీరు వెపన్ అంటే నా ఉద్దేశం సజ్జనార్ గారి చేతిలో వెపన్ అంటే కొంచెం నన్ను వాడుకుని మీరు ఖచ్చితంగా మంచి చేస్తే నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఆ రకంగా నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఇంత ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చి ఎవరైతే దాతలను మరింత ముందటికి రావడానికి మీరు ఇంత ఆహ్లాదకరంగా మాట్లాడినందుకు సైబరాబాద్ పోలీస్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ మీరు చెప్పినట్టు కూడా సార్ మన దగ్గర ఈ నితిన్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ 4 టైమ్స్ ఇచ్చినాడు సార్. 4 టైమ్స్ ఇప్పటి వరకు నితిన్ అని చెప్పేసి మనకు ఒక డోనర్ ఉన్నాడు సార్. అతను 4 టైమ్స్ ఇచ్చినాడు సార్, సీరియల్లో ఉన్నారు సార్. చిన్న సమ్మప్పండి సార్, సార్ ఇక్కడికి విచ్చేసినటువంటి రెసిపియెంట్స్ కానివ్వండి, అలాగే డోనర్స్ ఉన్నారు ఇక్కడ అందరూ, మీరందరూ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మీరు ఇలాంటి వాటిని పూనుకున్నటువంటి మొదటి వారియర్స్, మొదటి హీరోస్ మీరందరూ. సో అలాంటి వారియర్స్ అందరికీ ముందుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ప్రప్రథంగా నేను హీరోస్గా అభివర్ణిస్తూ మీకు అందరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. వాళ్ళని మోటివేట్ చేసే విధంగా పోలీసు శాఖ వారు, వాళ్ళ నుండి ఐటీ సంబంధించిన వారు, కృష్ణ గారు, వీళ్ళందరూ కలిపి వాళ్ళందరినీ మోటివేట్ చేసిన ప్రయత్నానికి వారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం నిరంతరం నిర్భంతరంగా సాగిపోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.